తెలుగు వార్తలకు స్వాగతం. ఏప్రిల్ 14 వరకు ప్రజలు లాక్డౌన్ లో ఉండి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. నత్తారా మిశ్రం గ్రామ సచివాలయం వద్ద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం కందిపప్పు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 15-29 తేదీల్లో కూడా ఉచిత బియ్యం కందిపప్పు అందజేస్తారని తెలిపారు. పోలీస్ రెవెన్యూ వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. ఏప్రిల్ 1 నుండి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని అన్నారు. కర్రి రామలింగేశ్వరరెడ్డి, శ్రీరామరెడ్డి, పెనుగొండ అరుణప్రసాద్, తహసీల్దార్ కేబి సీతారాం, ఎంపీడీఓ ఆర్ విజయరాజు, ఐసీడీఎస్ పీడిటి రాజలక్ష్మి, సుధారాణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాటేరు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కర్రి వేణుబాబు గౌరీ సుభాషిణి ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పెనుమంట మండలం బ్రాహ్మణ్ చెరువు చౌక డిపో వద్ద నిత్యావసర కోసం అధిక సంఖ్యలో గంటల తరబడి బారులు తీరారు జనం. గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకు కేటాయించిన సమయాన్ని కూపన్ల జారీలో పేర్కొనాల్సి ఉంది. అయితే పెనుమంట వాలంటీర్లు ఆ పని చేయకపోవడం వల్ల ఒక్కసారిగా లబ్ధిదారులు డిపోల వద్దకు రావడంతో వారు నిరీక్షించాల్సి వచ్చింది. అధికారులు కింద స్థాయి సిబ్బందికి విధి విధానాలు తెలియజేయాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. రాష్ట్ర మంత్రి రంగనాథరాజు వారపు సంతలు ఉండవని ప్రకటించిన కొద్ది గంటలకే మార్టెల్లో వారపు సంత నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. పన్నెండు కేజీలు అలాగే ఇచ్చేస్తున్నారు. 10 కేజీలు ఎక్కడో చెప్పారండి. 12 కేజీలు మనకి ఇస్తలేదండి ఇక్కడ. మరి కదా ఈ కార్డుకి వచ్చి ఎన్పించారు. మాకు 35 వస్తాయండి. 35 ఇచ్చారు. కార్డుకి వచ్చి 12 కేజీలు అన్నారు. అలాగే ఇవ్వలేదండి. ఉచితంగా అలాగా అలా ఇవ్వలేదా? ఇవ్వలేదండి. పిప్పల కళ్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం ఎస్ నాగయ్య దశ జరిగింది. నారపల్లి రమణారావు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు, 25 కేజీల బియ్యం అందించాలని కోరారు. బాతు నాగరాజు, ఎర్రంశెట్టి సుబ్బరాజు, ఎన్ గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రంగు రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందిస్తున్న రేషన్ ను ఆయన ఆదివారం పరిశీలించి అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలను దృష్టిలో ఉంచుకునే ఈ సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను భయభ్రాంతులు చేస్తుందని, దీని నుంచి రక్షించి పొందేందుకు అంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని ఆయన సూచించారు. అనంతరం పలు రేషన్ డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా డిపోల సమస్యలను ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. అలాగే రైతు బజార్ను పరిశీలించారు. ధరలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఒక కూరగాయల దుకాణదారు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో అదనపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సైరస్, సివిల్ సప్లై డిటి ఎం శ్రీదేవి, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, బత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. 125 బస్తాలు, 50 కేజీలు కాదు ఉన్నాయో లేదో చూడు. 30 కేజీలు వచ్చింది. చూసారా? ఫోటో తీసారా? ఫోటో తీసి డిఎస్ఓ పెట్టండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ ని నిరోధించడానికి ఆయన తీసుకున్న చర్యలు, అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా మరి ఆహార ధాన్యాలు కానీ మరి భోజనానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నెల 29 నుంచే ఈ రేషన్ డిపోల్లో రేషన్ అంతా కూడా ఉచితంగా ఇచ్చేలాగా, అంటే ఏదైతే మనిషికి 5 కిలోలు మనం బియ్యం ఇస్తున్నామో, అలాగే కుటుంబానికి 1/2 కిలో పంచదార ఇస్తున్నామో, అదనంగా కిలో కందిపప్పును కూడా
ఇవాళ ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబ సభ్యులు ఇంటికి పరిమితమై, ఎందుకంటే ఇవాళ దైనందిన జీవితంలో ఎవరికాళ్ళు ఏదో ఒక వృత్తి వ్యాపారం లేకపోతే కూలి పనికి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి మన సమాజంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ కరోనా వైరస్ బారిన పడి విలవల్లాడిపోతున్న పరిస్థితుల్లో మరి వాళ్ళు మన రాష్ట్రంలో ఇంత కడ మరి ఎంతో పకడ్బందీగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం మీద ఎంత ఆయన శ్రద్ధ తీసుకుంటారన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంత ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా గృహానికి పరిమితం అయ్యారు. గృహానికి పరిమితం అవటమే కాదు, ఇవాళ రేషన్కి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఏది ప్రతి వస్తువుని లభ్యతలో ఉంచడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ కూరగాయలు ఎక్కడికక్కడ తాడేపల్లిలో 3 ప్రదేశాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేశాం. అక్కడ ఈ ఇప్పుడున్న పరిస్థితిని ఏదో ఒక తమ లాభాల కోసం ఉపయోగించుకోకుండా అక్కడ ధరవరలు ఏ రేట్లు అమ్మాలన్న దాని మీద పట్టికి కూడా పెట్టడం జరిగింది. మేము నిర్ణయించిన రేట్లు అక్కడ చేసే వ్యాపారం చేసే వాళ్ళు కూడా కొంత లాభం వచ్చేలాగానే నిర్ణయించడం జరిగింది. దానికి మించి ఎవరు కూడా రేట్లు అమ్మొద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మరి ఉపయోగించుకుంటూనే ప్రభుత్వ ఆదేశాలను కూడా తూచే తప్పకుండా పాటించాలని మనం చేస్తున్నాం. డెల్టా ప్రాంతంలో వరి పంట ఆఖరి దశకు చేరుకుంది. ఈ దశలోనే కొంత సాగునీటికి ఈ మండలాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కాలువల్లో మోటార్లు వేసుకుని నీటిని కొన్ని చోట్ల తోడుకుంటున్నారు. గోదావరి జలాలు అడుగంటి నేపథ్యంలో పశ్చిమ డెల్టా కాలువకు వంతుల వారీగా నీరు అందించడంతో దీనికి అనుసంధానంగా ఉన్న కాలువలకు సాగునీరు వంతుల వారీగా అందిస్తున్నారు. శివారు భూములకు కొంత సాగునీటి ఇబ్బంది తలెత్తింది, పంట కోత దశకు వచ్చింది. మరో పక్షం రోజుల్లో డెల్టాలో వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉంది. పంట బోదలకు కొన్ని చోట్ల అడ్డుకట్టలు వేసి నీటిని చేలకు అందించుకుని పంటను గట్టించుకుంటున్నారు రైతాంగం. పంటలు కూడా ఏ విధంగా బాగా పండడంతో దిగుబడులు బాగా వస్తున్న ఆశతో ఆత్రంగా రైతన్నలు ఎదురు చూస్తున్నారు. కాగా మెట్ట ప్రాంతంలో కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతను పాటించాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కోరారు. ఆదివారం భీమవరం పట్టణంలో చేపలు కూరగాయ మార్కెట్లో జనం ఒక్కసారిగా బయటకు వచ్చి విచ్చలవిడిగా ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి అరికట్టాలని ఎంతో కఠిన చర్యలు అమలు చేస్తున్నా ప్రజలు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఇక నుండి అయినా 14వ తేదీ వరకు లాక్డౌన్ పాటించి ఇండ్లలోనే ఉండాలని కోరారు. భీమవరం పట్టణానికి చెందిన జయశ్రీ ఆటోమొబైల్స్ ప్రొపరేటర్ కొండపల్లి నాగు కరోనా విపత్తులు ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి 50,000 రూపాయల చెక్ను ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ కు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గంధి శ్రీనివాస్ అభినందించారు. భీమవరం పట్టణంలో వాడవాడల్లో శానిటేషన్ రసాయనాలను స్వచ్ఛందంగా స్ప్రే చేస్తున్న రాక్ ట్రస్ట్ చైర్మన్ గంటా రాజ్కుమార్ ను ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ అభినందించారు. ఆదివారం ఒక కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ నుండి ఈ కార్యక్రమాన్ని గంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పేర్చెరు నరసింహాబాబు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రైతు బజార్లో ప్రజలు సామాజిక దూరం పాటించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో తాత్కాలిక రైతు బజార్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు కరోనా వైరస్ ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం పట్ల కూరగాయల ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ తాత్కాలిక రైతు బజార్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు సహకరిస్తూ అందరూ సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బియ్యం, ఉచిత కందిపప్పు, రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరికీ కూడా రైతు బజార్లు అన్ని చోట్ల మండల హెడ్ క్వార్టర్స్ లో రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. రావులపాలెంలో రైతు బజార్ సోషల్ డిస్టెన్స్ ఏర్పాటు చేస్తూ, అలాగే కొత్తపేటలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రైతు బజార్లు మనం నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఆత్రేయపురం, అలాగే ఆలమూరు మండలాల్లో కూడా మరి రైతు బజార్లు, తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మరి ఇబ్బందులకు గురవుతారో, అటువంటి వారికి వ్యాధులు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారో అటువంటి వారికి 104 వెహికల్ ద్వారా, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 1902 ద్వారా మరి వారికి సేవలు అందించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా మరి శానిటేషను,
అదేవిధంగా గ్రామాల్లో మరి శానిటేషన్ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన చేయిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మరి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. వారు కూడా వారి యొక్క పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రజలంతా కూడా తీసుకోవాలి. అలాగే ఈ కరోనాను అరికట్టడం కోసం మరి ప్రతి 2 గంటలకు ఒకసారి వీలైనంత ఎక్కువగా చేతులు సబ్బుతో కడుక్కోవడం కానీ, లేదా పెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 4 రోజులు దూరం పెట్టడం కానీ, లేదా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా కానీ పూర్తిగా ఈ కరోనాని తరిమికొట్టే కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతాయుతంగా చేయాలి. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఆంక్షలు కానీ మనందరి గురించి, మన గురించి, మన కుటుంబాల గురించి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఆదివారం మ్యాజిక్ హౌస్ లో మ్యాజిక్ ఫ్యామిలీ సొంతంగా ఆహారాన్ని వండి ఆహార పొట్లాలను 50 మంది నిరుపేదలకు వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారికి కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజాలికులు శ్యామ్ జాదుగర్, కృష్ణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. చూసేస్తాం చేతుల మధ్యలో ఇలాగా చూసేస్తాం. శానిటైజర్ మట్టది రెండు చేతులు అలాగే చేతుల సందులో మొత్తం వంట వండి వాళ్ళకి ప్యాకెట్ రూపంలో అందచేయడం జరిగింది. మరి మిత్రులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది, మీకు తోచిన సహాయాన్ని మీ చుట్టుపక్కల ఉన్న ఆకలితో బాధపడుతున్న వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి కరోనా ఈ విపత్తు జాతీయ విపత్తు, మరి దీన్ని మనం ఎదుర్కోవాలి అంటే ఆకలి సమస్య కాకూడదు, ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో కోనసీమలోని రేషన్ షాపుల వద్ద ప్రభుత్వం ఉచిత రేషన్ సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల వద్ద గ్రామ వాలంటీర్లు లాక్డౌన్ నియమాలను పాటిస్తూ లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. సామాజిక దూరం పాటించే విధంగా షాపుల వద్ద మార్జిన్లు ఏర్పాటు చేసి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలోని పలు రేషన్ షాపులను స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. అక్కడి లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు తీసుకునే లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన విధంగా సమయంలోనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. గుంపులు గుంపులుగా రేషన్ షాపులు వెళ్లకుండా రెవెన్యూ సిబ్బంది సూచనలు పాటించాలని కోరారు. రాజోల్ నియోజకవర్గ పరిధిలోని మలికపురం మండలం శంకర్ గుప్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మలికపురం మండలంలో చింతలమూరి వడ్లపాలెంలో కరోనా వైరస్ నేపథ్యంలో కూలి పనులకు వెళ్లలేక ఇంటి వద్దే ఉంటున్న 53 మందికి మానస ఫౌండేషన్ సమకూర్చిన నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఓగురు మనోహర్, బోనం వెంకటరామారావు, ఈదా మనోజ్, నల్లూరి వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజోల మండలం తాటిపాకలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డుదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన సరుకులను అందజేశారు. అనంతరం అమ్మాజీ మాట్లాడుతూ, రేషన్ తీసుకునే క్రమంలో గుమికూడవద్దని, ప్రభుత్వ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. లేట్ అయినప్పటికీ కూడా ఎప్పుడు వచ్చినా వీళ్ళు మీకు అందుబాటులోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి 15వ తారీఖు వరకు కూడా ఎక్కడైనా ఒకళ్ళిద్దరు రాకపోయినా సరే వాళ్ళ దగ్గరకు తెచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీద మీద పడి దగ్గర దగ్గరగా అది ఉండద్దు. ఎప్పుడు మాస్క్లు వేసుకోండి, గ్లౌజులు తడుక్కోండి, ఇంటిలోనే ఉండండి. మీకు ఏమైనా ఇబ్బంది అయితే వాలంటీర్స్ వస్తారు, వాళ్ళతో మీకున్న ఇబ్బందిని కనుక చెప్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలి, అది ఎటువంటి ఇబ్బంది అనేది వాళ్ళు చూసి ప్రజాప్రతినిధులు మాతో చెప్తారు. మేము దానికి పరిష్కారం చూపిస్తాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ కూడా బయటికి రావద్దు దయచేసి, ఎందుకంటే విపరీతంగా మరణాల సంఖ్య పెరిగిపోతుంది బయట దేశాల్లో. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పేసి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రణాళిక చేసి
ప్రతి విలేజ్ లోని రైస్ కానివ్వండి, పప్పు కానివ్వండి, అమౌంట్ కూడా 1000 రూపాయలు ఇవ్వటానికి కానివ్వండి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి నిత్యావసర వస్తువులు విక్రయించాలని ముమ్మడూరు ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఇక్కడ వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు స్థానికంగా ఏర్పాటు చేసిన డైలీ మార్కెట్ ను ఆయన ఆదివారం పరిశీలించి మాట్లాడారు. ప్రతి షాపు యజమాని లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో మాత్రమే వ్యాపారం కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏడి గారు ఉన్నారు, క్యారెట్ 40, 20, 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
సంబంధించి అందరూ కూడా ఒకే ధరకే అమ్మే విధంగా ఇవాళ కాయగూరలు అన్ని కూడా ఇక్కడ దుకాణాలన్నీ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధిత షాపుల దగ్గర బోర్డులు పట్టిక ధరల పట్టిక కూడా ప్రతి షాప్ దగ్గర పెట్టడం, అలాగే సామాజిక దూరం పాటించే విధంగా అక్కడ ఒక్కొక్కరు లైన్లో నుంచి కొంత దూరం పాటిస్తూ అక్కడ ముగ్గు కూడా వేయడం జరిగింది. ఆ రకంగానే ఉదయం నుంచి కూడా ప్రజలు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా వాళ్ళతో కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఫిష్ మార్కెట్లో కూడా ఇక్కడ కూడా స్వల్పంగానే షాపులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ రకంగానే దూరం దూరం పాటిస్తూ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో నిత్యావసర సరుకులు, అలాగే కాయగూరలు కావచ్చు, అలాగే ఫిష్ మార్కెట్ కావచ్చు, అన్ని కూడా చేస్తున్నాం. ఎంత మేము చేసినా సరే ప్రజలు కూడా ఒక అవగాహనతో మెలగాల్సిన టైం మటుకు ఇదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా మూడు అంశాల్లో ప్రజలు చాలా శ్రద్ధ వహించాలి. ఒకటి పరిశుభ్రత, వాళ్ళ పరిశుభ్రతతో పాటు చుట్టూ పరిసరాల పరిశుభ్రత ఒకటి ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. అలాగే రెండు, వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా సరే అది దాయకుండా వెంటనే వైద్య అధికారులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియ. ఆనపర్తి మండలం పెడపర్తి ప్రభుత్వ మద్యం దుకాణం నుండి స్నేహితులతో కలిసి రెండు కాలాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న రాయవరం ఎక్సెస్ సిఐ రెడ్డి త్రినాథ్ను కుతుకులూరు వద్ద స్థానికులు పట్టుకున్నారు. సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే సత్యసూర్యన్ రెడ్డి పోలీసులు చేరుకున్నారు. ఎక్సెస్ సిఐని సస్పెండ్ చేయాలని స్థానికులతో ఎమ్మెల్యే ఆందోళన చేశారు. ముమ్మిడి వరంలో కరోనా నిర్మూలన కోసం అధికారులు నిబంధనలు విధించినప్పటికీ కూరగాయలు చేపలు చికెన్ దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగుడుతున్నారు. బాలికల ఉన్నత పాఠశాల వద్ద కూరగాయల నిర్ణీత ధరలకి అమ్మాలని ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు పట్టించుకోకుండా విక్రయాలు జరుపుతున్నారు. ఈనాటి బంగారు మాట, శ్రమ వల్ల మన శరీరం దృఢంగా అయితే కష్టాల వల్ల మన మానసిక పరిస్థితి పరిపుష్టమవుతుంది. శిశిరో ఈ వార్తను తెలుపుతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.